ప్రైజ్ ది లార్డ్. మనం ఈ విధంగా మరలా కలుసుకోవడానికి ప్రభు చూపినటువంటి మహాకృపను బట్టి ఆయనకు భయం కలుగును గాక. ఒక సహోదరి ఆ రోజు దేవుని మందిరంలో తన దైవజనుడి దగ్గరికి వచ్చి ఆ బలిపీఠం మీద పడి క్షమాపణ అడుగుతూ ఉందట. అమ్మ, ఎందుకు ఏడుస్తూ క్షమించమని అడుగుతున్నావు అని దైవజనుడు ఆమెను అడిగాడట. ఆమెను అడిగితే ఆ దైవజనుడితో ఆమె చెప్పింది ఏమిటంటే, అయ్యా, ఈ నెలలో దేవునికి ఇవ్వవలసిన నా రాబడిలోని దశమ భాగాన్ని నేను మీకు ఇవ్వలేకపోతున్నానమ్మా, అయ్యా నన్ను క్షమించండి అందంట. ఏమ్మా దశమ భాగం ఏమైందమ్మా అని దైవజనుడు అడిగితే, అయ్యా దశమ భాగాన్ని ఆవు తినేసిందయ్యా అని చెప్పిందంట. అదేంటమ్మా దశమ భాగాన్ని ఆవు తినడం ఏంటి అని అడిగాడట ఈ దైవజనుడు. ఏమీ లేదయ్యా, ఈ నెల జీతం రాగానే నేను మీకు ఇవ్వవలసినటువంటి దశమ భాగాన్ని దేవుని సన్నిధిలో ప్రార్థించి పక్కన పెట్టాను, మందిరానికి వచ్చి ఇద్దాం కదా ఆదివారం అని. ఈలోగా ఆ చీరలు అమ్ముకునేవాడు నా ఇంటి వీధి గుండా వెళుతూ ఉన్నాడయ్యా. నాకు వాడి పిలుపు వినగానే ఓ చీర కొనుక్కోవాలనిపించింది. మరి అదేంటో వాడు రాగానే చూపించిన చీరల్లో పచ్చ చీర నాకు నచ్చింది. ఆ పచ్చ చీరని నేను కొనుక్కొని దాన్ని కావలసిన రీతిలో కాస్త స్టిచ్చింగ్ చేయించుకుని ఆరేశానయ్యా. ఈలోగా ఆవు వచ్చింది. మరి అది ఎంత ఆకలితో ఉందో నాకు తెలీదు. ఆవు ఆ చీరని పచ్చగడ్డ అనుకుని నవలడం ప్రారంభించింది. ఇంచుమించుగా సగం వరకు నవిలి చింపేసింది అయ్యా. ఆ దేవుని భాగాన్ని అనవసరంగా తీసుకెళ్లి ఆ ఆవు నోట్లో పోశానయ్యా అని చెప్పి నేను ఇవ్వలేకపోయినందుకు నన్ను క్షమించినయన. ఈ విధంగా దేవుని ధనాన్ని ఆవు పాలు చేశాను బాబు అని చెప్పి ఆ సహోదరి ఏడుస్తూ మొత్తుకుందట. దైవజనుడు ప్రార్థించి, ఇది ఆవు కాదమ్మా, నీ అజ్ఞానం, నీ నిర్లక్ష్యం, నీ సమర్పణలో ఉన్న హీనత తినేసింది, ఆవు కాదు అని చెప్పి ఆమెకు వాక్యంలో కొన్ని విషయాలు చెప్పి పంపించారట. పిల్లలారా, చాలాసార్లు మన యొక్క దేవుని భాగమైన దశమ భాగాన్ని ఆవులు తినవు కానీ కొన్ని సమస్యలు, కొన్ని వడ్డీల వాళ్ళు, కొన్ని వ్యాధులు, కొన్ని అకాల నష్టాలు తినేస్తూ ఉంటుంటాయి. కాబట్టి మన దశమ భాగం అనేటువంటి దేవుని భాగాన్ని నిశ్చయంగా ఇవ్వాలి అన్న సంగతి, తద్వారా ఆకాశవాక్యలు తెరవబడి మనం దేవుని దీవెన అనుభవిస్తామన్న సంగతి మలాకీ పుస్తకం 3:10 తెలియచేయబడుతూ, అలాగే ద్వితీయోపదేశ కాండం 23:21-22 చూసినా అది పాపంగా పరిగణించబడుతుందని కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది దేవుని యొక్క కట్టడ. దేవునికి మనం స్వేచ్ఛగా ధారాళంగా విస్తారంగా ఇవ్వాలి. కానీ క్రైస్తవ సమూహంలో దశమ భాగం అనేటువంటిది దేవునికి మనం ఇచ్చే విషయంలో పెట్టినటువంటి కొలబద్దలలో ప్రారంభపు మెట్టది. అక్కడి నుంచి మనం దేవునికి మనం ఇవ్వగలిగినంత ఇస్తూ రావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దశమ భాగం ద్వారా దేవుని యొక్క గ్రంథంలో అబ్రహాము మొదలుకొని దావీదు వరకు అనేకమైనటువంటి దైవజనులు మనకు సాక్ష్యంగా వారు ఆశీర్వదించబడిన విధానాన్ని మనం గమనిస్తూ వస్తున్నాం. దశమ భాగం దేవునికి ఇవ్వడం అనేటువంటిది ఆశీర్వాదకరమైన అనుభవం. ఎందుకంటే మనం దశమ భాగాన్ని దేవునికి ఇస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా దేవుని ఎదుట మనకున్నటువంటి కృతజ్ఞతను, దేవుని మీద మనకున్న విశ్వాసాన్ని, దేవుని పరిచర్య జరగడానికి దేవుడు నియమించిన ఆ కట్టడిని, దేవుడు నియమించినటువంటి ఆ యొక్క సేవా పరిచర్య జరగడానికి మనవంతు మనం సహకారాన్ని ఇచ్చి మనం దేవుని ఆశీర్వాదంలో పాలు పొందుతూ ఉన్నాం. ఎప్పుడైతే మన దశమ భాగం మన జీవితంలో అవి అనుగ్రహించలేమో, మనకి దేవుని ఎడల ఉన్న విశ్వాసాన్ని, దేవుని మీద ఉన్నటువంటి కృతజ్ఞతను, దేవుని సేవలో మనం పాలిభాగస్థులం అయ్యేటువంటి అనుభవాన్ని పోగొట్టుకుంటాం కనుక వాక్యాన్ని వ్యతిరేకించినందువలన వచ్చే నష్టాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ భూమి మీద దేవుని యొక్క భాగం దేవునికే. దేవుని భాగాన్ని మనం తీసుకుని మనం శపితమైన వారంగా ఎప్పుడు మార్చిపడకూడదు. మనమున్న సంఘాలలో మనం నడుస్తున్నటువంటి ఆత్మీయ సేవకుల నడిపింపులో మనం ఖచ్చితంగా దశమ భాగాన్ని అప్పగించాలి. అది వారి జీవితాలలో ఎంతో ఆశీర్వాదం తెస్తుంది. ఈ దశమ భాగాన్ని దైవజనుడు, దైవజనుడి కుటుంబం వాడుకోవాలి. ఆ దైవజనుని యొక్క ద్వారా జరుగుతున్న సేవను కొనసాగించడానికి, అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి దాన్ని ఉపయోగించాలి. ఇది క్రైస్తవ సంఘములకు దేవుడు నియమించిన కట్టడి. అది దేవుని భాగం ఇచ్చాం, అది కృతజ్ఞత.
దేవుని ఎడల మనకున్న విశ్వాస ప్రకటన మనం సాక్ష్యం ఇస్తున్నాం, దాన్ని ఇచ్చి తద్వారా దేవుని దీవెన మనం అనుభవిస్తాం. ఈ విధంగా దశమ భాగ విషయంలో నమ్మకంగా కొనసాగే కృపను ఆశీర్వదించబడే ఆ అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెలరా, అనుదినం మేము మీకు అందించే ఇలాంటి సందేశాలను నోటిఫికేషన్ ద్వారా మీరు పొందుకోవాలనే ఆలోచన కలిగి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని కలిగించే మీకు వీడియో సందేశాలు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, వాటిని కూడా మీరు ఒకసారి వినడానికి ప్రయత్నించండి. మీకు నచ్చినట్లయితే వాటిని మీ ఆత్మీయులకు శ్రేయోభిలాషులకు కూడా పంపించి దేవుని పరిచర్యలో పాలిభాగస్సులు కండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.